Hi friends, welcome back to our channel. Friends, AMCA Ladaku Vimana Gurunchi Oka Goppa News nu Tisukochanu. Bharata Prabhutvam Mundu Nela Nundi AMCA Vishayamlo Chala Andolanalo Undi. Enti aa andolana ante AMCA Pani Poorthavutunda Leda Adi Pani Chestunnada Leda Daniki Ardhika Paranga Dabbunu Ela Samakurchali Ani Aneka Alochanalanu Kaligedi. Kani Ippudu aa andolana Anta Poyindi. ఎందుకు అనే వివరాలు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. ఏఎంసీఏ లడక్ విమానం తయారీ విజయవంతంగా పూర్తయింది. రేపు కానీ ఎల్లుండి కానీ దీని టెస్ట్ కూడా పూర్తవుతుంది. ముందు నెలలో ఈ విమానం గురించి వాయుసేనతో సహా భారత ప్రభుత్వం దీని తయారీ విజయవంతం అవుతుందో లేదో అని టెన్షన్ పడేవారు. కానీ వారందరూ ఇప్పుడు చాలా రిలీఫ్ అయ్యారు. ఎందుకు వారు అంత భయపడ్డారు అంటే దీన్ని తయారు చేసే కంపెనీ ఇప్పటివరకు ఇంత హైటెక్నిక్ మరియు ఇంత ఎక్స్పెన్సివ్ విమానాన్ని తయారు చేసింది లేదు. ఇంతకుముందు తేజస్ను తయారు చేసింది, కానీ అది చాలా చిన్నది. కానీ ఈ ఏఎంసీఏ చాలా పెద్దది, ఎక్కువ ఫీచర్స్ టెక్నాలజీతో కూడుకున్నది. కనుక చివరకు వారి ప్రయత్నం సఫలమైంది. అంతేకాదు, తాజాగా జరిగిన మరొక సంఘటన ఏంటంటే తూర్పు లడ్డక్లో ఉద్రిక్తతను పెంచడానికి చైనా వైమానిక దళం మరోసారి పనిచేసింది. చైనా యుద్ధ విమానం తూర్పు లడ్డక్లోని వాస్తవ నియంత్రణ రేఖలోని వివాదాస్పద ప్రాంతానికి అతి సమీపంలో బయలుదేరింది. చైనా ఫైటర్ జెట్ భారత ఆర్మీ స్థానాలకు చేరువగా వచ్చిందని చెబుతున్నారు. చైనా చర్యతో సరిహద్దులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై భారత వైమానిక దళం వెంటనే నిరసన తెలిపింది. మూలాల ప్రకారం ఈ సంఘటన తూర్పు లడక్లోని వాస్తవ నియంత్రణ రేఖలో గత నెలలో అంటే జూన్లో జరిగింది. జూన్ చివరి వారంలో ఒకరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో చైనా యుద్ధ విమానం భారత సైన్యానికి దగ్గరగా వెళ్లాయని చెబుతున్నారు. తూర్పు లడక్లో చైనా యుద్ధ విమానాల కదలికను ఇక్కడ ఉంచిన సైనికులు చూశారు, మరియు సరిహద్దు ప్రాంతంలోని స్వదేశీ రాడార్కు కూడా పట్టుకున్నారు. గగనతల ఉల్లంఘనను గుర్తించిన వెంటనే భారత వైమానిక దళం సక్రియం చేయబడిందని వర్గాలు తెలిపాయి. తూర్పు లడక్ సెక్టార్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా పక్షం తన ఫైటర్ జెట్లు మరియు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంతో సహా వాయురక్షణ ఆయుధాలకు సంబంధించిన కసరత్తులు చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. సమాచారం ప్రకారం చైనా దళం వద్ద పెద్ద సంఖ్యలో ఫైటర్ జెట్లు మరియు మానవ రహిత విమానాలు ఉన్నాయి. వీటిని భారత భూభాగానికి సమీపంలో ఉన్న పోస్టుల వద్ద మోహరించారు. ఇందులో హోటాన్ మరియు గర్ గున్సా వద్ద ఉన్న ప్రధాన ఎయిర్ఫీల్డ్లు ఉన్నాయి. ఇవి గత 2 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందాయి. 2020 సంవత్సరంలో డ్రాగన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు లడక్లోని భారతీయ పోస్టులకు పెద్ద సంఖ్యలో తన దళాలను మళ్లించింది. ఇది ఈ ప్రాంతంలో ఒకరిపై ఒకరు ఘర్షణలకు మరియు అనేక ఘర్షణలకు దారితీసింది. చైనా తరచూ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది, కానీ భారత సైనికులు ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తారు. సో విన్నారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.